వీలైతే ప్రేమిద్దాంరా, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఎన్టీఆర్ బర్త్డే బ్యాండ్ రైటింగ్ అనమాట. చాలా అంటే చాలా ఉండేది అనమాట, ఫ్లెక్సీ ఎడిటింగ్. చాలా అంటే చాలా క్లాస్ అండ్ మాస్ ఉండదు. మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్యాన్స్ అయినా కానీ ఎవరైనా చేసుకోవచ్చు. మీకైతే క్లియర్గా అర్థమయ్యే విధంగా అయితే నేను అయితే చెప్పాను, మీకైతే అర్థమయ్యాలనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయడం, అదేవిధంగా కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కావాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ బ్రష్ స్టిక్కర్స్ అనమాట, అవి ఎలా ఎడిట్ చేయాలనేది లాస్ట్లో కూడా చెప్పాను. ఇక్కడ మీకు సరిగ్గా అనిపిస్తుంది కదా, ఇలాంటివి అనమాట లాస్ట్లో కూడా చెప్పాను. లేదా ఒక వీడియో కూడా చేశాను, చేసిన ఆ వీడియో అయితే చూడండి, మీకు అయితే అర్థమవుతుంది ఏ బ్యాండ్ రైటింగ్ కానీ ఎలా చేయాలనేది మీకు అర్థమైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిటిఏ ఫోటో అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే వస్తుంది, ఫుల్ హెచ్డి. అండ్ ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం అయితే ఫస్ట్ వన్ వచ్చేసి మీకు అయితే ఒక టెక్స్ట్ పిఎన్జీ అనమాట అయితే ఇస్తాను, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మనకు బ్యాక్గ్రౌండ్ ఫుల్గా వచ్చేటట్టు ఇలా పెట్టేసి ఇక్కడ వచ్చేసి పక్కన ట్యాప్ చేయండి, మనకి ఇలా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చి ఇక్కడ మీకైతే ఒక పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని పిఎన్జీని కూడా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మూడు వన్ మీద క్లిక్ చేయండి, మనకు బ్యాక్గ్రౌండ్లోకి అయితే మిక్స్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ప్లస్ ఎంబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక కొటేషన్ అయితే ఇస్తాను, ఆ కొటేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కొటేషన్ అయితే నేనే క్రియేట్ చేసాను. అండ్ ఈ కొటేషన్ వచ్చేసి ఇలా పైన ఇలా అయితే పెట్టేసింది, పైన ఇలా అయితే పెట్టేసండి. ఇలా పెట్టేసి ఇక్కడ మళ్ళీ ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక సింహం అయితే ఒక పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ అయితే చేసేయండి. ఒక పక్కకి ఇలా రొటేట్ చేసేసి ఇలా సైడ్కి పెట్టేసి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్లెండ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి ఇక్కడ పైన మూడవన్ అను కదా, మూడవన్ మీద క్లిక్ చేసేయండి. ఇలా మూడవన్ అను కదా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఒపాసిటీ అయితే సైడ్కి వచ్చేసి ఒపాసిటీ ఉంది కదా, ఒపాసిటీ అయితే మనకు కొంచెం లైట్గా తగ్గించేసేయండి. కొంచెం సైజు తగ్గించండి, మరి మనకు క్లియర్గా లేకపోతే ఇలా తగ్గించేసి చూడండి. ఫోటో అనేది బ్యాండ్ రైటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మన పిఎన్జీస్ అనేది యాడ్ చేయాలి. మన పిఎన్జీస్ స్కెచ్ బ్రష్ పిఎన్జీస్ ఎలా యాడ్ చేయాలనేది లాస్ట్లో చెప్తాను, లేకపోతే ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఫోటో యాడ్ ఫోటో ఉంది కదా, యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు వచ్చేసి కొన్ని పిఎన్జీస్ అయితే ఇస్తాను, ఈ పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి పిఎన్జీని ఇలా పెట్టేసి ఇక్కడైతే పెట్టేసేయండి. ఇక్కడ సెకండ్ పిఎన్జీ వచ్చేసి ఇలా యాడ్ చేసుకొని మీకు సిక్స్ పిఎన్జీస్ అండ్ సిక్స్ లేదా ఎయిట్ అయినా పెట్టవచ్చు. నేనైతే మామూలుగా అయితే ఒక సిక్స్ అయితే ట్రై చేశాను. మీరైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే కొన్ని ఒక ఎయిట్ సిక్స్ అలా పెట్టేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని పిఎన్జీస్ అనేది సమానంగా వచ్చేటట్టు పెట్టండి. ఇక్కడ ఇలా ఇక్కడ బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, ఆ సేమ్ అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ వీళ్ళది కూడా వచ్చేసి ఇలా పెట్టేసాను. అయితే నేనైతే కొంచెం క్లియర్గా అయితే చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఇది టైం ఎక్కువ అవుతుందని. జస్ట్ ఇలా మొత్తం స్లోగా అయితే మీరైతే ట్రై చేయండి. అండ్ మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి కొన్ని పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోండి. ఇవి వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీకైతే నేనైతే ప్రొవైడ్ చేస్తాను, మీరైతే మీరైతే యాడ్ చేసుకోండి. ఎలా ఎడిట్ చేయాలనేది లాస్ట్లో చెప్తాను, లేకపోతే ఒక వీడియో చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇలా పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి ఈ ఫోటో నేనైతే మామూలుగా కరెక్ట్గా అయితే పెట్టట్లేదు, బట్ మీరైతే స్లోగా అయితే ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి ఇవి ఎంజిన్ కూడా తీసుకొచ్చి చివరి పెట్టేసేయండి, ఇలా చివరి పెట్టేసేయండి.
అలాగేసండి. పిఎన్జీ వెళ్ళిపోయినట్టుంది. ఇక్కడ వచ్చేసి క్యాన్సిల్ అయినట్టుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ పిఎన్జీని వచ్చేసి ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసేయండి. మీకైతే లాస్ట్లో అయితే నేను చెప్తాను, లేకపోతే ఒక వీడియో కూడా చేస్తాను, క్లియర్గా క్లియర్ కట్గా వీడియో అయితే చేస్తాను, దాన్ని అయితే చూడండి. ఇదైతే పిఎన్జీ అనమాట, ఇదైతే బ్యాండ్ రేటింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే కొంచెం స్లోగా చేస్తే ఇంకా కొంచెం నీట్గా వస్తుంది. నేనైతే వీడియో లెంత్ అవుతుందని స్లోగా అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడ పైన రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా అయితే వస్తుంది మనకు, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం సైడ్కి వచ్చేసినాక ఇక్కడ బోర్డర్ అని ఉంటుంది, బోర్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఇక్కడ బ్లాక్ వచ్చేసి 0 పెట్టేసి, ఇక్కడ 4 ఉంది కదా వైట్, ఇది వచ్చేసి ఒక 2 పెట్టేసేయండి. ఎక్కువ వద్దు, 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇది ఆల్మోస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. గేమ్ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ మీరు చేయాల్సిందల్లా ఈ కొటేషన్ అన్నీ అయితే నేను ఆల్రెడీ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి మీరు చేయాల్సిందల్లా మీ పిఎన్జీని బ్రష్ స్కెచ్తో ఎలా అనేది క్రియేట్ చేయాలనేది చేస్తే చాలు. ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక్కడ పైన డౌన్లోడ్ అని కదా, డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ మీద అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి క్యాన్సిల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఈ టెక్స్ట్ కూడా డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ రౌండ్గా మధ్యలో ఒకటి ఉంది కదా థర్డ్ లేయర్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా ఇంపోర్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక పిఎన్జీ స్కెచ్ స్టిక్ అయితే ఇస్తాను, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి డౌన్లోడ్ చేసాను కదా, ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇది వచ్చి మిడిల్లో ఇలా పెట్టేసేయండి. ఇలా మిడిల్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం చేయాల్సిందంటే కొంచెం సైడ్కి వచ్చేయండి. సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎరేజ్ కలర్ అని కదా, ఎరేజ్ కలర్ అని దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఆఫ్లో ఉంటుంది ఆన్ చేసేయండి. ఇక్కడ సైడ్లో ఉన్నది అంతా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ 2 లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ఫస్ట్ వన్ కలర్ పక్కనే ఉంది కదా ట్రాన్స్పరెంట్, దాని మీద క్లిక్ చేస్తే మీకు అనేది వెనక బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ వచ్చేసి పక్కన ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత సేవ్ ఇమేజ్ పైన సేవ్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ టు సేవ్ హ్యాస్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఫార్మేట్లో పిఎన్జీ పెట్టేసేయండి. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే ఈ పిఎన్జీ ఉంది దీన్ని అయితే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు మళ్ళీ ఇప్పుడు డౌన్లోడ్ చేశారు కదా పిఎన్జీ, దాని మీద దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసింది ఈ 3 లేయర్స్లోకి వెళ్ళేసి రీకనెక్ట్లోకి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఎడిట్ చేశారు కదా ఈ పిఎన్జీని, దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి దీన్ని వచ్చేసి ఇలా మిడిల్లో పెట్టేసేయండి. ఇలా మిడిల్లో పెట్టేసి ఇలా మిడిల్లో పెట్టేసిన తర్వాత ఫస్ట్ వన్ ఇలా పెట్టేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి పైన లేయర్స్ మీద క్లిక్ చేసి లాక్ అయితే చేసేయండి. ఇక్కడ వచ్చేసి లేయర్స్ క్లోజ్ చేసి పక్కన ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఫోటో పెట్టాలనుకున్నారు, మీ ఫ్రెండ్స్ కానీ అదర్స్ ఎవరైనా కానీ, వాళ్ళ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ నాదే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నాను. ఈ ఫోటో పెట్టాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ వచ్చేసి ఫోటోని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఈ ఫోటోని కొంచెం ఇలా పెద్ద పెట్టేసి ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేయండి. ఇక్కడ ఒపాటిక్స్ అని కదా, ఇక్కడ 2 సింబల్ కాక దీని మీద క్లిక్ చేసి ఒపాటిక్స్ వచ్చేసి ఇలా చూడండి. ఇలా తగ్గి చేసి చూస్తే మీకు వెనక బ్యాక్గ్రౌండ్లో ఆ బ్లాక్ కలర్ స్కెచ్ అనేది కనిపిస్తుంది. దాంట్లో మీరు కరెక్ట్గా పెట్టారా లేదని ఎలా అయితే పెట్టాలనుకుంటారో అలా పెట్టేసి రైట్ క్లిక్, ఇక్కడ వచ్చేసి 0 మీరు ఒపాసిటీ మొత్తం 100 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి పక్కన ట్యాప్ చేసి పైన సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోటో అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఏ ఫోటో అయితే ఉంది కదా ఈ ఫోటోని వచ్చేసి డిలీట్ చేసేయండి. ఫస్ట్ వన్ డిలీట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి బ్లాక్ అంతే ఉంచండి మీకు కలిసి వచ్చేది. అండ్ ఈ లేయర్స్ మీద క్లిక్ చేసి మీరు కదా బ్యాగ్ స్కెచ్ బ్యాగ్ స్టిక్కర్ అనమాట దీని మీద క్లిక్ చేసి ఈ లేయర్స్ మూసేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ టెస్ట్ రూ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే మీరు ఇప్పుడు పిఎన్జీ డౌన్లోడ్ చేశారు కదా, ఇప్పుడు పిక్సెల్ ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే వస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకున్నది. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంది సేవ్ చేసుకున్నది ఇమేజ్ అనమాట ఇది పిఎన్జీ. దీన్ని అయితే ఇలా ఉంటుంది కదా, దీన్ని వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. చూసారా మీరు ఎలా అయితే పెట్టాలనుకున్నారో అలానే వచ్చేస్తుంది. ఇలానే సేమ్ ప్రాసెస్ ఎవరైతే ఫోటో పెట్టాలనుకుంటారో ఫస్ట్ వన్ ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో యాడ్ చేసుకుని ఇక్కడ వచ్చేసి ఆ ఫోటో పెట్టేసి సేమ్ ఇలానే డౌన్ పెట్టేసిన తర్వాత ఇక్కడ పక్కన ట్యాప్ చేసి సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ టు ఇమేజ్ మీద క్లిక్ చేసి ఫార్మాట్లో పిఎన్జీ పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ
క్లిక్ చేస్తే మీకు ఫోటో అనేది గ్యాలరీలోకి పిఎన్జీ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.